ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడమనేది జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. అది మలిగింది లేదా కొండెక్కింది అనుకోండి. కొంతమంది పాపం తెలియక ఏం చేస్తున్నారు, ఆల్రెడీ ఒత్తి బాగుంది, నూనె ఉంది, కొంచెం ఒత్తిని లాగేసేసి వెలిగిస్తే ఈ పూట నూనె పోయకుండా సరిపోతుంది కదా అనుకోండి. అది కూడా పనికిరాదు. చూడండి, రాత్రి అనేది ఒకసారి గడిస్తే మరునాడు తొలగించవలసిందే. అగరబత్తి అవ్వచ్చు, దీపారాధన అవ్వచ్చు, పుష్పాలు అవ్వచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు అవ్వచ్చు. ఒకళ్ళు ఏం చేశారు నాకు చెప్పారు, గురువుగారు టీవీలో మీరు చెప్తారు కదా, ఛానల్ కూడా ఉంది కదా, భక్తుల సౌలభ్యం కోసం మీరు ఇది చెప్పండి అని. ఏంటంటే సండే రోజు చక్కగా 7 రోజులు తగ్గ ప్రసాదాన్ని చేసుకోమనండి, చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోమనండి, ప్రతిరోజు ఓవెన్లో తిప్పేసేసి బాబాకు పెట్టమనండి, కలిసి వస్తుంది కదా, అట్ట కలిసి వస్తుంది. అది కలిసి రావటమా, ఎవరికి కలిసి రావటం, అట్లా కాదు. అందుకని నివేదనలో ప్రసాదాన్ని ఏమి సమర్పించాలి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను, సాయిబాబాకి ఏ ప్రసాదం ఇష్టం, ఏం సమర్పించాలి అన్నప్పుడు నాకు వైజాగ్ కథ గుర్తొస్తుంది. వైజాగ్ ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద టెంపుల్ ఉంది, చాలా వైజాగ్లో నెంబర్ వన్ టెంపుల్. వాళ్ళు ఒకరోజు గురువారం నాడు మార్నింగ్ ప్రవచనాన్ని పిలిచారు, స్వామీజీ ఎలాగ మీరు సిటీలో ఉన్నారు రండి అని. వెళితే అక్కడ బాబాకు నడుము అంటే ఇంతవరకు మిల్క్ బ్రెడ్ ప్యాకెట్లు ఉన్నాయి. నేను నమస్కారం చేసుకొని మళ్ళీ వెనకరించి పోయిన తర్వాత అక్కడ ఉన్న వాలంటీర్స్ వర్కర్స్ గంపలో బ్రెడ్ ప్యాకెట్లన్నీ తీసేసుకొని మళ్ళీ వెనకరించి ఏ షాపులో అమ్ముతున్నారో అక్కడికి ఇచ్చేస్తున్నారు. తర్వాత నేను అడిగితే నాకు చెప్పిన వాళ్ళ మాటలు విని నేను షాక్ తిన్నా, సాయిబాబాకి బ్రెడ్ అంటే ఇష్టం కదా, రొట్టెలంటే ఇష్టం కదా, సాయిబాబాకి రొట్టెలంటే ఇష్టం కదా స్వామీజీ, అందుకని ఇక్కడ అందరూ రొట్టెల బదులు బ్రెడ్ నైవేద్యం పెడతారు. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఒకరిని అడిగి ఒక క్వశ్చన్, అసలు బ్రెడ్ ఎవరికి, మిల్క్ బ్రెడ్ ఎవరికి ఇస్తారో చెప్పండి అయ్యా. మిల్క్ బ్రెడ్ డెలివరీ కాన్ పైన తల్లికి లేదా జ్వరం వచ్చిన పేషెంట్స్కి. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు సాయిబాబా? అట్లా కాదండి, ఇక్కడ బ్రెడ్లు ఇస్తే కోరికలు తీరుతుంది. ఊరు నీ దుంపలు దగ్గర ఇవాళ బ్రెడ్ రా, రేపు వచ్చిన పిజ్జా పెడతాడు ఒకడు, అప్పుడు పిజ్జా అంటే ఇష్టం అని పట్టుకొస్తావు బాబాకి. నువ్వు యాదృచ్ఛికంగా తేవాలి, అది వేరు, ఒక ఫార్మేట్ కింద ఫిక్స్ చేయటం రాంగ్. నీకు బ్రెడ్ ఇవ్వాలనిపించింది, ఇవ్వు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, మన ధర్మం ఏం చెప్తుంది, నీ శక్తి అయిన సరే నీకు ఏదైనా సరే ప్రేమతో సమర్పించి నేను తీసుకుంటా అంటుంది. కానీ అది ఫార్మేట్ కింద చేయటం రాంగ్. ఈ రోజున దురదృష్టం ఏంటంటే సాయి భక్తులకి ఎట్లా ఫార్మేట్ వచ్చేసిందంటే, గురువారం అంటే సాయిబాబాకి ఇష్టము, కుక్కలంటే ఇష్టమక్క, రొట్టెలంటే ఇష్టమక్క, దూదుపేడ అంటే ఇష్టమక్క, 2 రూపాయల దక్షిణ అంటే ఇష్టమక్క, ఇవి చెప్తున్నారు తప్పితే అబద్ధాలు చెప్పడం అంటే సాయిబాబాకు ఇష్టం లేదురా, పరనింద చేయటం అంటే సాయిబాబాకు ఇష్టం లేదురా, ఆయన మన నుంచి ఆలస్యిస్తోంది కేవలం ప్రేమ మాత్రమేరా, ఇవి మాట్లాడమే ఎంతసేపటికి, వంకాయ కూర పెడదామా, చపాతీలు పెడదామా, ఇది కాదు కదా. ఏమవుతుంది ఇక్కడ, మిస్కాన్సెప్ట్ మిస్కాన్సెప్ట్. వంకాయ కూర కథ మనం చూసినట్లయితే ఆయన వంకాయ కూర తినటం కోసం అడగల, విచిత్రమైన కథ అది. ఆయన ఏమడిగాడు ఆ కథ చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఆ తల్లి రాలేక 2 వంకాయలు పంపించింది, ఒక వంకాయ పెరుగు పచ్చడి చేయి, ఒక వంకాయ కూర చేయి, నా తరఫున బాబాకు సమర్పించు అని తర్కడ భార్య. ఈ తీసుకొచ్చిన ఆమె మరి అప్పట్లో కదా, ఇప్పుడంటే కార్లలో వెళ్ళొచ్చు, ఫ్లైట్లలో వెళ్ళొచ్చు, ట్రైన్లు బడలికి ఎక్కువ ఉండదు సిరిడికి వెళ్ళటానికి. అప్పట్లో పాపం వాళ్ళు రైళ్లు మారి ఎద్దుల బండిలెక్కి జట్కా బండిలెక్కి ఒళ్ళంతా అలసిపోయింది ఆమెకి. అలసిపోయి బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మో నా వల్ల ఏమవుతుందిలే, 2 ఎకరాలు చేసేస్తా నేను, ఆ ఇచ్చిన ఆమెకి తెలుస్తుందా, పుచ్చుకుని ఆయనకి తెలుస్తాయా, ఇచ్చిన ఆమె అడిగితే అక్క అక్క 2 కలిపిచ్చాయని చెప్పొచ్చు, పుచ్చుకుని ఆయన ఎలాగో అడగడుగా ఆయనకి తెలియదుగా, మనిషి యొక్క మెంటాలిటీ అని చెప్పి ఆమె ఏం చేసింది, వంకాయ పెరుగు పచ్చడి తీసుకుపోయింది, బాబాకు సమర్పించింది. ఈ కథ చాలా ఇండెప్త్లో ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటినీ
పొందుపరిచి వాటన్నిటిని దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.